हेलो कॉस्मोस एपियंस ई रोजु मनम कोनी क्विक एंड स्मार्ट फैक्ट्स नी तेलुसुकुंदाम फर्स्ट एंड फॉरमोस्ट इज नदरन स्पेन लो ओक अग्निपर्वतम उंदी दांट्लो ओक चर्च उंदंट दानी पेरे सांटा मोर्गेट डी सैकोट दीनी 500 टू 1500 सेंचुरी मध्यलो कट्टारु सेकंड वन गाइस काकी प्रति मनिषि फेस नु गुर्तुपेट्टुकोगलवु दीन्नी 2008 लो वाशिंगटन यूनिवर्सिटी वाइल्ड लाइफ रिसर्चर्स कनिपेट्टारु क्रोस अनेवी इंटेलिजेंस बर्ड लो ओकटी अवी एवर मीदैना कोपं तेच्चुकुंटे अला वेंटने अरिची मिगता काकुल्नि पिलुस्तायी गाइस एंड नेक्स्ट वन मन बॉडी अंतट्लो मन लंग्स मात्रमे वाटर लो फ्लोट अवुतायनी लंग फाउंडेशन आफ् आस्ट्रेलिया वारु चेप्पारु गाइस मनं फोटोस तीसेटप्पुडु रेड आईस वस्तायि कदा अप्पुडप्पुडु अवि एंदुकु वस्तायो तेलुसा एंदुकंटे अवि फ्लाश पड़टं वलन मन ऐ आ सडन लाइटिंग की प्रिपेर अव्वलेदु सो आ टाइम लो मन रेड ब्लड सेल्स अनेवि अला रिफ्लेक्ट अवुतायि నెక్స్ట్లీ మీకు తెలుసా కొన్ని ట్రీస్ ఫైర్ రెసిస్టెంట్ అంటే మంటని తట్టుకోగలవు అదేంటి అని అనుకుంటున్నారా ఎస్ గైస్ నదరన్ హెమిస్పియర్లో ఉన్న రెడ్వుడ్ జైన్ సెక్వోయా ట్రీ అలాంటిదే నెక్స్ట్లీ పాబ్లో పికాసో పెయింటింగ్ ఆర్ట్ అంటే ఇష్టపడే వారికి ఈ పేరు కొత్త కాదు గైస్ కానీ ఆయన పూర్తి పేరు మొత్తం 23 వర్డ్స్ ఉంటాయి పాబ్లో డియాగో జోస్ ఫ్రాన్సిస్కో డి పోలా జోనా నిపమ్సినో మరియా దిలో రెమెడియా సిప్రియో దిలా సంతిస్మా త్రినిదాద్ మరితర్ పత్రిసియో క్లీతో రీజీ పికాసో గైస్ నెక్స్ట్లీ ఎప్పుడైనా ఫోర్ట్ నాక్స్ అనే ప్లేస్ గురించి విన్నారా అది యుఎస్లో అతి సెక్యూర్ అండ్ సేఫ్ అయిన ప్లేస్ గైస్ ఆఖరికి ప్రెసిడెంట్కి కూడా అక్కడికి వెళ్ళటానికి పర్మిషన్ లేదు ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఒక్కరే అది కూడా 1943లో గైస్ నెక్స్ట్లీ మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ ప్లేస్లో స్కిన్ మారిపోతుంది కదా అంటే లైట్ పర్పుల్ కలర్గా ఉంటుంది కదా దానికి కారణం దెబ్బ తగిలిన చోట ఆక్సిజన్ ఉండదు ఎందుకంటే బ్లడ్ వెజల్స్ అన్నవి క్రాష్ అయిపోతాయి అందుకే అక్కడ స్కిన్ లైట్ పర్పుల్గా మారిపోతుంది గైస్ మీకు ఇంకో విషయం తెలుసా మనం ఆటమ్స్ మధ్య ఉన్న ఎంటీ స్పేసెస్ అన్నీ తీసేస్తే మనుషులందరూ జస్ట్ ఒక యాపిల్లో పట్టేస్తారు గైస్ గైస్ మీ రిలేటివ్స్ ఎవరైనా కెనడాలో ఉన్నారా ఏం లేదు గైస్ థింగ్ ఏంటంటే కనేడియన్స్కి సారీ చెప్పడం ఒక స్వేర్ వర్డ్ అంటే ఊత పదం సో అందుకని 2009లో ప్రోవిన్స్ ఆఫ్ ఆంటారియో అపాలజీ యాక్ట్ అనే దాన్ని పాస్ చేశారు అదేంటంటే కెనేడియన్స్ తప్పు చేసినప్పుడు సారీ చెప్తే అది లీగల్గా వ్యాలిడ్ అవ్వదు గైస్ నెక్స్ట్లీ మనం ఊపిరిని బిగబడితే అంటే బ్రెత్ హోల్డ్ చేసుకుంటే చనిపోతామా అనే డౌట్ వచ్చే ఉంటుంది కదా గైస్ హెల్తీగా ఉన్న ఒక నార్మల్ మనిషి అన్కాన్షియస్ అయ్యేంత వరకు మాత్రమే ఊపిరి ఆపగలరు చనిపోలేరు గైస్ అండ్ ఇంకోటి చెప్పాలంటే మన బాడీలో ఉన్న కీమో రిసెప్టర్స్ ఆక్సిజన్ అందకపోవడాన్ని గుర్తించి అది న్యాచురల్గా అయిందో లేదా మనకి మనమే ఆపామో తెలుసుకొని బ్రెయిన్కి మనం కాన్షియస్తోనే బ్రెత్ హోల్డ్ చేస్తున్నామనని సిగ్నల్ ఇస్తుంది లాస్ట్కి అలా బ్రెత్ ఆపడం వలన హైపరాక్సియా అండ్ హైపో క్యాప్నియా ఎట్సెట్రా వంటి డిసార్డర్స్ వస్తాయి కానీ డెత్ స్టేజెస్కి వెళ్ళే ఛాన్సెస్ మాత్రం ఉండవు గైస్ గైస్ నెక్స్ట్లీ గైస్ మనం ఇంగ్లీష్లో అన్నింటికి రైమింగ్ వర్డ్స్ చెప్పగలం కానీ మనం ఎంత వెతికిన రైమింగ్ వర్డ్స్ దొరకని పదాలు మంత్ బల్బ్ వుల్ఫ్ వాల్రస్ రిథమ్ అండ్ ఉమెన్ నెక్స్ట్లీ గైస్ మ్యాచ్స్టిక్ అంటే ముందు లైటర్ కనిపెట్టారు షాకింగ్గా ఉందా అదేంటి ఫైర్ రాతి యుగం నుంచే ఉంది కదా అనుకుంటున్నారా గైస్ మే అంటుంది అసలైన ఒక మ్యాచ్ స్టిక్ అగ్గిపుల్ల గురించి ఎస్ గైస్ మనం చూస్తున్న ఈ అగ్గిపుల్లలు 1827లో జాన్ వాకర్ అనే వ్యక్తి యాంటీనమీ సల్ఫైడ్ పొటాషియం క్లోరైడ్ గమ్ స్టార్చ్తో తయారు చేశారు ఆయన అప్పుడు దాన్ని కాంగ్రీవ్స్ అని పిలిచారు కానీ దానికంటే ముందే 1816లో జర్మన్ కెమిస్ట్ అయిన యూహాన్ వుల్ఫ్గాంగ్ డాబర్నియర్ డాబర్నియస్ ల్యాంప్ అనే పేరుతో ఒక లైటర్ని తయారు చేశారు దాన్ని హైడ్రోజన్ అండ్ ప్లాటినం కెటలిస్ట్ యూజ్ చేసి తయారు చేశారు గైస్ మీరు ఎప్పుడైనా పార్క్స్లో హార్సెస్ మీద చనిపోయిన సోల్జర్ స్టాట్యూస్ చూసారా యాక్చువల్లీ వాళ్ళ పొజిషన్స్ బట్టి ఒకవేళ హార్స్ రెండు కాళ్ళు గాలిలో ఉంటే వాళ్ళు యుద్ధంలో చనిపోయారని ఒక కాళ్ళు మాత్రమే గాలిలో ఉంటే దెబ్బలతో చనిపోయారని అండ్ హార్స్ నాలుగు కాళ్ళు గ్రౌండ్ మీద ఉంటే న్యాచురల్గా చనిపోయారని అర్థం